ఈనాటి కథా సంపుటికి స్వాగతం ఈరోజు మనం విక్రముడి తెలివి అనేటువంటి కథని తెలుసుకుందాం ఒక అడవికి దగ్గరగా మంగాపురం అనేటువంటి ఊరు ఉంది ఆ ఊళ్ళో ఉన్న జమీందారు గారి అమ్మాయికి పెళ్ళి కుదిరింది ఆ జమీందారు గారి పేరు రంగారావు అన్నమాట ఆ రంగారావు గారి కూతురికి పెళ్ళి కుదిరింది సరే పెళ్ళికూతురికి పెట్టే నగలు జమీందారు కదా ఎంతైనా చేయిస్తాడు చాలా చక్కగా ఉండాలి వెరైటీగా ఉండాలి కొత్తగా ఉండాలి అని చెప్పేసి పక్కనున్న పట్టణానికి వెళ్ళి నగల దుకాణంలో ఆర్డర్ ఇచ్చి కొంత డబ్బులు చెల్లించి వస్తాడనమాట సరే ఎక్కడికన్నా వెళ్ళాలంటే అడవి దాటుకునే వెళ్ళాలన్నమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా పెళ్ళి రెండు రోజులు ఉందనగా ఆ దుకాణం యజమాని ఏం చేస్తాడు నగలన్నీ రెడీ అయిపోయాయి మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసేసి కబురు పంపిస్తాడు అనమాట సరే పనుల హడావిడి పెళ్లి పనులు కదా బోర్డు పనులు ఉంటాయి ఆ జమీందారు గారు వెళ్ళటానికి తీరవ అనమాట ఆయనకి తీరిక అవ్వకపోయేసరికి కొడుకు చెప్పాడు ఆ కొడుకు పనులు చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్కడే బయలుదేరాడు కూడా ఎవరిని వంట పెట్టుకుని వెళ్ళలేదనమాట బయలుదేరి పెడుతూ ఉంటే మధ్యదారిలో అడవి మార్గంలో దొంగలతన్ని అటకాయించారు ఏది డబ్బులు తీయి నీ దగ్గర ఎంత ఉంటే అంత డబ్బులు ఇవ్వు లేకపోతే చంపేస్తానన్ను అనుకుంటూ వాళ్ళు బెదిరిస్తారనమాట బెదిరించేసరికి భయపడిపోతాడు నా దగ్గర ఏమీ లేవు ఇప్పుడు నేనేమో నగలు తీసుకురావటానికని పెడుతున్నాను మీరు కూడా నాతో వస్తే ఆ నగలు మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెబుతాడు సరేనని చెప్పి ఆ దొంగలందరూ కూడా ఆ దుకాణం పట్నం పట్టణానికి వచ్చి ఆ దుకాణం దగ్గరికి వస్తారు వాళ్ళు బయటే నుంచుంటారు లోపలికి వెళ్లకుండా సరే వాళ్ళ అబ్బాయి మాత్రం లోపలికి పెడతాడనమాట వెళ్ళేసరికి ఆ దుకా లోపలికి వెళ్ళంగానే ఆ దుకాణం తాలూకా యజమానికి చదువుతాడు నన్ను ఇలా దొంగలు ఫాలో అవుతున్నారు బెదిరించారు మీరే ఏదన్నా సహాయం చెయ్యండి అని జరిగిందంతా చదువుతాడనమాట వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడనమాట అతను ఫోన్ చేసేసరికి సరే ఈలోగా నగలు తీసుకుని మళ్ళీ బయటికి రావాలి కదా ఒక ప్లాన్ వేసుకున్నారు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకురా లోపలికి అందరూ ఉంటేనే ఇస్తానని చదువుతున్నారని చెప్పి ఆ యజమాని ఏం చేస్తాడు వాళ్ళ అబ్బాయి విక్రముడు అనమాట పేరు బయటకు వస్తాడు అనమాట చెప్పి పంపిస్తే మీరు అందరూ వస్తేనే ఇస్తానంటున్నారు బోల్డ్ అన్ని నగలు కదా నువ్వు అక్కడవి ఎలా పట్టుకెడతావు అని దెబ్బలాడుతున్నారు అయినా ఇవ్వనంటున్నారు అంతేత నాతో కూడా ఇంకెవరన్నా ఉంటే కానీ ఇవ్వనంటున్నారు నగలు అని ఆ దొంగలతోటి చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు కటార్లు అన్నీ దాచేసేసేసి వాళ్ళు దుకాణం లోపలికి వస్తారనమాట అప్పటికే దుకాణం యజమాని పోలీసులకి తెలియచేశాడు కదా సరే ఆ పోలీసులు కూడా వచ్చి ఆ దొంగల్ని బంధించి జైలుకు పట్టుకుపోతారనమాట చూసారా విక్రముడు ఎలా ఆలోచించాడో తన తెలివితేటలతోటి ఆ ఊరికి పట్టిన దొంగల పీడని వదిలించాడనమాట ఆ రకంగా